ఈనాటి ఈ కార్యక్రమం దాదాపు 10,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి 2 లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం. ప్రభుత్వం వచ్చి కేవలం 90 రోజులు అవుతా ఉంది, 3 నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు. కేవలం 3 నెలల్లోనే మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్టిమేషన్స్ ఎప్పుడు వేశారు, సర్వే ఎప్పుడు చేశారు, శాంక్షన్ చేశారు, టెండర్లు పిలిచారు, ఇవాళ భూమి పూజ చేసుకొని కార్యక్రమం ముందు పోతా ఉన్నాం. అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణం నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్ళు అందించాలనేటువంటి తపనతో పనిచేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. నేను ఎన్నికల కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ వచ్చినా కోదాడు వచ్చినా చాలా సభల్లో 50,000 తగ్గకుండా ఎన్నికల్లో మేము గెలవకపోతే రాజకీయాల్లో ఉండమని చెప్పి చాలా సందర్భాల్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, గెలిస్తే చాలు కదా, 50,000 తగ్గకుండా ఓట్లు వస్తే మెజార్టీ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ఎందుకు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. కానీ ఈ మధ్య అర్థమైంది వారు నిత్యం నిరంతరం ఈ 2 నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం వారు చేసిన పని తప్పనిసరిగా 50,000 పైబడి గెలిపిస్తుందనే గాఢమైన నమ్మకం ఉంటే తప్ప అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఏ నాయకుడికి ఉండదు. వారు చెప్పినట్టుగానే 56,000 పైబడి కోదాడు శాసనసభ నియోజకవర్గం 58,000 పైబడి మెజార్టీతో గెలవటం అంటే అది మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ మేమే వస్తామని బీరాలు పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58,000 పైబడి మెజారిటీ. ఈసారి అయితే బహుశా అది దాటిపోద్దు, ఎందుకంటే ఇవాళ మిగలలేదు కాబట్టి మొత్తం ఇటే పడతారు. బహుశా రాష్ట్రంలోనే ఇప్పుడు కూడా అత్యంత మెజారిటీతో గెలిచిన సీట్ అనుకుంటా. అంత పనితనం, నమ్మకం, అభిమానం, అనుక్షణం నన్ను నమ్ముకున్న ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఉంటే తప్ప అంత ధైర్యంగా ఎవరు స్టేట్మెంట్ చేయలేరు. ఇప్పుడు చూస్తా ఉంటే కేవలం 90 రోజుల్లో 10,000 ఎకరాలకి పనికొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి పని ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప వారికి అంత ధైర్యం అని నమ్మకం రాదు. అందుకే చాలామంది ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. రెడ్లకుంట మేజర్కి సంబంధించి దాదాపు 20,000 పైబడి ఇక్కడ నీళ్ళు అందించడానికి అవకాశం ఉంటే టేలేన్లో ఉన్నటువంటి రెడ్లకుంట మిగతా గ్రామాలకు సంబంధించి ఎప్పుడు ఇక్కడ ఎండు నల్లబండగూడెం కాపుగోళ్ళు గ్రామాలకు సంబంధించి ఎప్పుడు నీళ్లు రాక ఎండిపోతూ ఉంటే దీనికి ఏదో రకంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలని చెప్పి అడిగిన ప్రతి సందర్భంలో పద్మావతి రెడ్డి గారు కానీ ఉత్తమ్ రెడ్డి గారు కానీ ఆలోచన చేసి అవకాశం వచ్చిందే తడుగా అదృష్టం కొద్ది వారే భారీ నీటిపారుదల శాఖ వచ్చు వెంటనే ముందు నన్ను ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు ప్రజలు ఇది చేయాలని చెప్పేసి ఈరోజు చేసి చాలా సంతోషపడతా ఉన్నారు. నాకు తెలిసి రైతులు నీళ్లు రాబోయేటువంటి ఈ ప్రాజెక్టు గురించి మీరు ఎంత ఆనందపడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఆనందపడాలని చేసే పని చేసి వాళ్ళు ఎక్కువ ఆనందపడతా ఉన్నారు. ఇవాళ అటువంటి నాయకులు ఉండటం నిజంగా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఇంకొక దారికి కూడా మరి అది ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ 2009లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి ప్రాజెక్టు మధ్యకాలంలో ఒక 10 ఏళ్ళు సరే వేరే పార్టీ అధికారంలో రావటం
వారి ప్రాధాన్యత ఏంటో మనందరికి తెలిసిందే. కాళేశ్వరం లాంటిది అని కట్టించి పూర్తిగా అందులో కుంగిపోయేటట్టు చేసినటువంటి పాలకులు, పనికొచ్చేటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా వదిలేయటం వల్ల అది మూల పడిపోతే తిరిగి దానికి కూడా మళ్ళీ నిధులు శాంక్షన్ చేసి అక్కడ ఒక 5,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి కార్యక్రమాన్ని రెండింటిని ఈరోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం. చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ